ఆదరించడి, ఆత్మరూపినికే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. అన్ని వేళలా ఆదరించడి, ఆత్మరూపినికే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపితివి, స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి. పడిపోయి ఉండగా నన్ను తిరిగి లేపితివి, స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి, రెట్టింపు శోభ మరలా తెచ్చితివి. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి, రెట్టింపు శోభ మరలా తెచ్చితివి. అన్ని వేళలా ఆదరించడి, ఆత్మరూపినికే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. నిన్ను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా, సువార్త చాటించగా ఉన్నదంతా పోయినా. నిన్ను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా, సువార్త చాటించగా ఉన్నదంతా పోయినా. నూరంతా దీవెనలు పంపెదవు, సమృద్ధితో నన్ను నింపెదవు. నూరంతల దీవెనలు నింపెదవు, సమృద్ధి దీవెనతో పంపెదవు. అన్ని వేళలా ఆదరించడి, ఆత్మరూపినికే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన ఆత్మస్వరాన్ని వింటున్న మన్నా టీవీ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇదనమ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి నాకు ఇచ్చిన అంశము, యేసు నిన్ను వెతుకుచున్నాడు. పరిశుద్ధ గ్రంథమందలి లూకాసు వార్త 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించినట్టయితే, ఆ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యము, తప్పిపోయిన కుమారుడు, మూడు నష్టముల గురించి మనం తెలుసుకోబోతున్నాము. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వచ్చుతుండగా, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేర్చుండాలని చాలా సనుగుకొని, అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పాపులతో కలిసి భోజనము చేయుచున్నాడని, పాపులను ప్రేమిస్తున్నాడని, వారికి ఉపదేశం చేస్తున్నాడని, వారికి బోధన చేస్తున్నాడని, వారిని ప్రేమిస్తున్నారని ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దూకయులు విమర్శించేవారు సనుగుతున్నారు, గొనుగుతున్నారు. బోధకుడు పరిశుద్ధుడు కదా, బోధకుడు నీతిమంతుడుగా ఉంటాడు కదా, పాపులతో కలిసి భోజనం చేయటం ఏంది, పాపులతో కలిసి సహవాసం చేయటం ఏంది, పాపుల గృహాలకి వెళ్ళటం ఏంది అని విమర్శించే ఆత్మచేత ఈ పరిసయ్యులు, సద్దూకయులు, ధర్మశాస్త్ర బోధకులు అలనాడు యేసు ప్రభుని గురించి, యేసు ప్రభు యొక్క బోధన గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయనలో లోటుపాట్లు కనుగొనాలని
వారు విమర్శిస్తున్నారు, గుణుగుతున్నారు, సనుగుతున్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క గుణుగుడు సనుగుడు విని వారికి గుణోపదేశము ఉపదేశం చేయాలని, నీతి పాఠములు తెలియజేయాలని ప్రభు యొక్క ఉద్దేశ్యం. ఎందుకు వచ్చారు, దేని కొరకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, దానిని తెలియపరచడానికి యేసు ప్రభు వారికి ఒక ఉపమానాన్ని తెలియజేశారు. దేవినామ స్తోత్రం, హల్లెలూయా. మీలో ఏ మనుష్యుడికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా. గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ 99 విడిచి తప్పిపోయిన ఆ గొర్రె కోసం వెతకడా, ప్రాధేయపడడా, విచారించడా, వెతకడా అని యేసు ప్రభు వారికి తెలియజేస్తున్నారు. వారి ద్వారానే సమాధానం రావాలని వారిని ప్రశ్నిస్తున్నారు. అవును దేవుని బిడ్డలారా, భూ సంబంధంగా లోక సంబంధంగా ఏ వ్యక్తి అయినా తన ప్రయాసపడి కష్టపడి చెమట వచ్చి సంపాదించింది పోగొట్టుకున్నప్పుడు వెతకడా, ప్రయాసపడడా, తన స్వాస్థ్యము మరలా పొందుకునేటట్టు వెతకడా? ఈ భూలోకములో మన స్వభావానికి, మన లక్షణాలకి, మన గుణానికి, మనకు సంబంధించిన మనుషులు ఏ స్వభావం కలిగి ఉన్నారు, ఏ లక్షణాలు కలిగి ఉంటారో వారి ద్వారానే వారికి అర్థమయ్యేటట్టు రాబట్టాలని ప్రభు అయిన యేసు వారి ద్వారానే సమాధానం వెతకాలని యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. అది దొరికినప్పుడు సంతోషము దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన జారిపోయిన ఆ గొర్రె దొరికినప్పుడు అతను సంతోషముతో భుజల మీద వేసుకొని ఇరుగుపొరి వారిని పిలిచి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. తన యొక్క ప్రయాసం అంతా వ్యర్థం కాలేదు, నా సంతోషము నాలోనే దాగి ఉంది, మరలా నేను పొందుకున్నాను. కొంతకాలము దుఃఖపడ్డా, వేదన పడ్డా, తర్వాత నష్టపోయినా కూడా నా ప్రయాసకు తగిన ప్రతిఫలం నాకు దొరికినది అని ఆ కాపరి తన పడ్డ ప్రయాసము, ప్రయాసానికి, కష్టానికి, నష్టానికి, సమస్తం దుఃఖానికి మరలా ఆ యొక్క పోగొట్టుకున్న సమస్తం మరలా తిరిగి పొందుకునేటట్టు తనలో ఉన్న ఆ కొంచెము సంతోషము, సమాధానం ఇరుగుపోరు వారిని పిలిచి మరలా వారితో కలిసి సంతోషిస్తున్నాడు. తప్పిపోయిన ఆ గొర్రె దొరికినప్పుడు భుజంలో మీద వేసుకొని వచ్చి సంతోషంగా ఆయన తిరిగి వచ్చాడు. ఈ సమాచారం, ఈ వార్త ఇరుగుపోరు వారి చుట్టుపక్కల వారికి అందరూ కూడా తెలియపరిచి ఆ గొర్రెల కాపరి ఎంతగానో సంతోషిస్తున్నాడు. దేవునామని స్తోత్రం, హల్లెలూయా. అటువలి మారు మనసు అక్కలనేది 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు నొక్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే మారు మనసు అక్కలనేది 99 నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై, అతను పశ్చాత్తాప పడితే ఒక పాపి విషయంలో దేవుడు ఎంతగానో సంతోషం అంటాడు. పరలోకములో దేవదూతల ఎదుట మహాసంతోషము కలుగుతుంది అని ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అంటే ధర్మశాస్త్ర బోధకులు, పరిజయులు, పండితులు విమర్శించేవారు, వారందరూ మారు మనసు లేనివారు, వారు తిరిగి జన్మించలేదు. వారు బోధకులైనంత మాత్రాన వారి బోధకు తగిన నీతి క్రియలు, సత్క్రియలు, వారి ప్రవర్తన తగిన మారు మనసు, మారు మనసు తగిన ఫలాలు వారిలో లేవు. వారు కేవలము నామకార్థంగా బాప్తిని తీసుకున్నారు తప్ప ఆత్మ ఫలాలు వారిలో క్రియ జరగటం లేదు. దేవుని సంబంధమైన ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలు, క్రీస్తు ప్రేమ ప్రత్యక్షతలు, క్రీస్తు సువార్త ప్రకటించబడేలాగా, ఆత్మ రక్షించబడేలాగా ఆత్మలో నుంచి, వారి యొక్క హృదయంలో నుంచి వారి యొక్క బోధ రావటం లేదు. మనుష్యపరంగా, లోక సంబంధంగా వారు బోధిస్తున్నారు తప్ప వారు మార్చబడి, వారి మారు మనసు పొంది హృదయం మార్పు చెందినదిగా వారి బోధ లేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి మారు మనసు పొందాలని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఆ తప్పిపోయిన గొర్రెను పోల్చుకుంటూ ఆ తప్పిపోయిన గొర్రె నీవే, మీరే అని యేసు ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిన్ను వెతక వచ్చాడు, యేసు నిన్ను వెతుకుచున్నాడు
ఇదనమ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన అంశము. యేసు నిన్ను వెతుకుచున్నాడు. ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలారా, 99 గొర్రెలు నీతిమంతులుగా ఉన్నప్పుడు, ఆయన వద్ద ఉన్నప్పుడు, ఒక గొర్రె తప్పించుకొని పోయినప్పుడు కాపరి వెతక వెళ్ళాడు. ప్రయాసముతో, ప్రేమతో, సమయాన్ని వెచ్చించి, కష్టమనకుండా, నిట్టూరు మనపనకుండా ఆ గొర్రెను వెతకడానికి ఆ కాపరి వెళ్ళినట్టు యేసు ప్రభు మన ప్రధాన కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం అర్పిస్తాడు. యేసు ప్రభు మన మంచి కాపరి, ప్రాణములు ఇచ్చే ప్రధాన కాపరి. దేవుని బిడ్డలారా, యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను వెతుకుటకు వచ్చి ఉన్నాడు. ఆయన నశించిన దానిని వెతకి రక్షించుటకు ఆయన వచ్చి ఉన్నాడు. చూడండి ఎంత ప్రేమ, చూడండి. నశించిన దాని వద్దకు రావటమే కష్టం, కానీ నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చాడు. ఒకప్పుడు నీవు నశించిన స్థితిలో ఉండవచ్చు దేవుని బిడ్డ. దేవుని నీ కొరకు వచ్చి ఉన్నాడు, నిన్ను వెతికాడు, నిన్ను రక్షించాడు. కానీ ఇంకా అనేక మంది ప్రభువును నమ్మకుండా, విశ్వసించకుండా, మంచి గొర్రెల కాపరని, ప్రాణత్యాగం చేసిన వాడని అనేక మంది తెలుసుకునే వారిగా ఉన్నారు. ఈ వర్తమానం నీకే దేవుని బిడ్డ. యేసు నిన్ను వెతుకుచున్నాడు. నశించిన నిన్ను వెతకి రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చి ఉన్నాడు. పాపులను రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. పాపములను తొలగించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. యేసు రక్తం ఆయన ప్రోక్షించి, ఆయన రక్తం కాచడం ద్వారా నిన్ను నీతిమంతుడుగా మార్చడానికి యేసు వచ్చి ఉన్నాడు. 38 సంవత్సరముల వ్యాధి రోగము చేత బాధపడుచున్న ఆ బెతస్త కోనేటి వద్దకు యేసు వెతక్కుంటూ ఆ వ్యక్తి వద్దకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, నువ్వు 8 సంవత్సరాల నుంచి వ్యాధి చేత బాధపడుతున్నావు, మాంత్రిక దురాత్మ చేతబడి మరణకరమైన వ్యాధుల చేత నువ్వు బాధపడుతున్నావు దేవుని బిడ్డ. అలనాడు ఆ యొక్క బెతస్త కోనేటి వద్దకు యేసు కనికరపడి అతను స్వచ్ఛత ఇవ్వగోరి తనంతా తానే వచ్చిన యేసు ఈ దినము మరణ పడక మీద ఉన్న ప్రతి బిడ్డ వద్దకు యేసు నిన్ను స్వస్థపరచడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. భూలోకానికి వచ్చి ఉన్నాడు. వర్తమానం ద్వారా నీ ఇంటిలోకి వచ్చి ఉన్నాడు దేవుని బిడ్డ. నువ్వు నమ్మినట్టయితే, విశ్వసించినట్టే ఇప్పుడే ఈ యొక్క వర్తమానం ద్వారా మరణ పడక మీద ఉన్న నిన్ను యేసు స్వస్థపరచబోతున్నాడు. నీ కొరకు వచ్చి ఉన్నాడు. ఈ వర్తమానం నీ కొరకే దేవుని బిడ్డ. ఓ రికాల శాబరికాల రాబా, యేసు నామములో నీకు విడుదల జరుగుతుంది. ఇప్పుడు యేసు నామములో నువ్వు వ్యాధి రోగము చేత ఆత్మీయ జీవితం రక్షింపబడకుండా పడి ఉన్నావా, పాపములో పడి ఉన్నావా, బంధకములో ఉన్నావా, విడుదల విముక్తి కలగజేయటానికి యేసు నీ కొరకే వచ్చి ఉన్నాడు దేవుని బిడ్డ. ఓ రికాల శాబరికం, యేసు నామములో మిట్ట మధ్యాహ్నం కూడా లెక్క చేయకుండా యేసు సమరి స్త్రీ కోసం కాళ్ళతో నడిచి వెళ్ళాడు. ఆయన నడిచి వెళ్ళాడు దేవుని బిడ్డలారా, సమరి స్త్రీని రక్షించడానికి, ఆమె యొక్క జీవితాన్ని బాగు చేయటానికి, ఆమెను ఒక సాక్షిగా, సమరి పట్టణ వ్యవస్థ కూడా ఒక బలమైన సాక్షిగా నిలబడటానికి యేసు వెతకుంటూ వచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా. అదేవిధముగా తప్పిపోయిన గొర్రె స్థానములో నీవు ఉండవచ్చే దేవుని బిడ్డ. ఆ యొక్క గొర్రెల కోసం యేసు ప్రాణం పెట్టాడు. మనమందరం కూడా మనకిష్టమైన త్రోవలో మనము తప్పిపోయాము. మనం చెదిరిపోయిన గొర్రెలము ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇష్టానుసారంగా, వారి వారి క్రియకు అనుకూలంగా, వారి మనస్సానుసారంగా, శరీరానుసారంగా, లోకానుసారంగా, వారి ఇష్టానుసారంగా, వారి చిత్తానుసారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క త్రోవకు తప్పిపోయి ఉన్నారు. ఒక్కొక్కరు వారికి ఇష్టమైన మార్గంలో తప్పిపోయి ఉన్నారు. నువ్వు తప్పిపోయిన గొర్రె స్థానంలో ఉన్నట్లయితే దేవుడు బిడ్డ, నువ్వు దేవుని స్థానము నుంచి తప్పిపోయినట్టమాట. ఆ యొక్క దొడ్డిలో గొర్రెల మంద ఉన్నది. ఆ దొడ్డి దేవునికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. కాపరి, ఆత్మీయ నాయకుడు, మీ సంఘ కాపరి, నీ దొడ్డిలో ఉన్న ఆ గొర్రెల నుంచి నువ్వు తప్పిపోయి ఉన్నావు దేవుని బిడ్డ. గొర్రెలు ఒకసారి వాటి స్వభావాన్ని బట్టి తప్పిపోతాయి, సారిపోతాయి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ గొర్రెలు తప్పిపోయినప్పుడు ఇదిగో గొర్రెలకు అనేక శత్రువులు ఉంటాయి. సింహము, ఎలుగుబండి, చిరుతబలి, క్రూర మృగాలు, రకరకాల శత్రువుల చేత అవి చెరపట్టబడవచ్చును. వాటికి వచ్చే ప్రమాదాన్ని అవి గుర్తించలేవు. అయినా కూడా కాపరి పరీక్షించి పరిశీలించి మంచి కాపరి ఆ గొర్రెల కోసం వెతికి కాపాడుతున్నాడు. తన చేతిలో ఉన్న దుడ్డి కర్ర ద్వారా శత్రువు నుంచి వాడిని విడిపించి సంరక్షించి ప్రాణాలు కాపాడుతున్నాడు. ఆ యొక్క గొర్రెలో తప్పిపోయిన గొర్రె ఎక్కడైనా ముళ్ళలో తప్పిపోయినప్పుడు, ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ కాపరి వాటిని విడిపించి వాటి గాయములు మాడిపోతున్నాడు. అదే విధముగా దేవుని బిడ్డలారా,
మనము పాపపు ముళ్ళు చేత, శాపమనే ముళ్ళు చేత, ఆ ముళ్ళు చేత పొడవబడిన గాయపరచబడిన గొర్రెనైన నిన్ను నన్ను దేవుడు ఆ యొక్క శాపములను యేసుప్రభు తన మీద వేసుకొని ఆ ముళ్ళ కిరణం ధరించి ఆ శాపములను పాపములను విరిచివేశాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం తప్పిపోయిన మనల్ని యేసు ప్రభు వెతకి రక్షించాడు. పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన మనల్ని యేసు దేవుడు యేసు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. దేవుని బిడ్డలారా, పాపపు చెర నుంచి విడిపించి రక్షించాడు. అపవాదైన శత్రు చెర నుంచి విడిపించాడు. పాప శాపం నుంచి, బంధకం నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. కలవరి శిలువ ద్వారా 2000 సంవత్సరాల క్రితమే ఆయన చేసిన శిలువ యాగము ద్వారా దేవుడు తప్పిపోయిన నిన్ను నన్ను చీకటిలో ఉన్న అగాధ చీకటములో ఉన్న మనల్ని, గాఢాంధ చీకటిలో ఉన్న మనల్ని భయం నుంచి యేసు మనల్ని విడిపించాడు. కాబట్టి ఆయన సంరక్షణలో కాపుదల ఉన్నది. తప్పిపోయిన గొర్రెలారా, మన ప్రధాన కాపురి యెషయ్య, ఆయన కాపాడే దేవుడు. ఆయన చేతుల్లో దుడ్డుకర్ర ఉంది. ఆయన మన ప్రధాన కాపరి. ఆయనకు మన ఆహారం ఇచ్చేవాడు, మనల్ని పోషించేవాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, గొర్రెలు తన స్వభావమటి ఒకసారి జారిపోతాయి. అవి జారిపోయినప్పుడు, బురదలో జారిపోయినప్పుడు ఆ బురద విదిలించినంత వరకు అవి అరుస్తూ ఉంటాయి. అదేవిధముగా గొర్రెలు విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు. విశ్వాసులు జారిపోయినా, తప్పిపోయినా, పాప ఊగులో పడిపోయినా, బురద గుంటలో పడిపోయినా ఆ గొర్రె స్వభావం ఏంటంటే అపవిత్రత అంటేటప్పుడు అది కేకలు వేస్తూ ఉంది. కాపరి వచ్చి మరలా కడిగేంత వరకు కూడా ఆ గొర్రె అరుస్తూ ఉంటుంది. అదేవిధముగా తప్పిపోయిన గొర్రెల్లారా, నీకు పాపపు బురద, చెడు అలవాట్లు, దురలవాట్లు, నువ్వు తప్పిపోయావంటే, జారిపోయావంటే, నీకు అంటిన ఆ పాప మలినాన్ని బట్టి నీ ఆత్మలో కేక వేయాలి. అపవిత్రతను బట్టి, అశుద్ధమైన హృదయాన్ని బట్టి, అపవిత్రతను బట్టి నువ్వు కేకలు వేస్తూ మరలా యేసుక్రీస్తు రక్తంలో కడగబడేంత వరకు కూడా నీకు సమాధానం ఉండదు, నీ ఆత్మకు నెమ్మది ఉండదు, నీ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. ఎందుకంటే విశ్వాసులు అంటేనే గొర్రెలకు సాదృశ్యం. గొర్రెలు పరిశుద్ధపరచబడ్డాయి. అవి గొర్రెలు కాపరిని కనుగొంటాయి. యేసుప్రభు అన్నారు, నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును. కాపరి ముందుగా వెళుతూ ఉంటాడు, గొర్రెలు ఆ కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనం కూడా గొర్రెలమే. విశ్వాసులమైన మీరు దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క స్వరం వింటున్నారా? కాపరి ప్రతి ఒక్క గొర్రెని గురించి తెలుసు, వాటి పేరు పెట్టి పిలుస్తారు. అదేవిధముగా మన ప్రధాన కాపరి యేసయ్య మనల గురించి, ఒక్కొక్కరి గురించి తెలుసు. ఏ గొర్రె ఏ స్థితిలో ఉందో, ఏ పరిస్థితిలో ఉందో, ఆత్మీయ విషయంలో కానీ, శరీర సంబంధమైన విషయంలో కానీ, భూ సంబంధం విషయంలో కానీ గొర్రె యొక్క స్థితి పరిస్థితి కాపరికి తెలిసినట్టు అదేవిధంగా మన ప్రధాన కాపరి అయిన యేసయ్యకు నీ గురించి నా గురించి అందరికీ తెలుసు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ గొర్రెకు మారు మనసు లేదు. ఈ గొర్రె తప్పిపోయి ఉంది. కాబట్టి మారు మనసు పొంది నీతిమంతులకుండా 99 గొర్రెల కంటే, విశ్వాసుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే అబ్బా ఎంత సంతోషమండి, ఎంత ఆనందమండి. ఒకసారి శిష్యులు యేసుప్రభు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా ప్రభువా, నీ నామంలో దయ్యములు లోబడుచున్నాయి, మేము గద్దిస్తాయి, పారిపోతున్నాయి అని శిష్యులు యేసుప్రభుకు వచ్చి సంతోషంగా ఆనందంగా వచ్చి యేసుప్రభుకు వచ్చి అడుగుతున్నారు. కానీ యేసుప్రభు ఏమన్నారని దేవుని బిడ్డలారా, దయ్యములో పారిపోవటం కాదు, లోబడటం కాదు, మీ పేరులు వారి పేరులు జీవగ్రంథంలో రాయబడ్డప్పుడు మీరు సంతోషించండి అని యేసుప్రభు సెలవిచ్చారు. ఒకసారి నాకు మాకు కూడా ఈ దయ నుంచి విడిపించబడిన వారు మాంత్రిక దురాత్మ చేతబడి చిల్లంగల చేత ఎంతోమంది విడిపించబడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎందరో ఆ చీకటి శక్తుల చేత, బానిసత్వ సంఖ్యల చేత, దుష్టాత్మల చేత అనేక మందికి దేవుడు విడుదల ఇస్తున్నాడు. ప్రార్థిస్తుండగా వారికి విడుదల జరుగుతుంది. కానీ ఆ సమయంలో ఒకసారి సంతోషం వస్తుంది. కానీ ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ మాటను తెలియపరిచిన నా ప్రియకుమారుడా, విడుదల జరగటం కాదు కానీ వారు మరు మనసు పొందాలి. యేసుక్రీస్తు రక్తంలో కడబడి వారి నీటి బాప్తిని తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడితే అప్పుడు వారి పేరు జీవగ్రంథం రాయబడి అప్పుడు సంతోషించు. అందుకే 50% మాత్రమే సంతోషం ఉండదు. దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు. చేతబడి చిల్లంగా ఆత్మల చేత పీడించబడిన వారు, దురాత్మ శక్తుల చేత పీడించిన వారు ఎంతోమందికి దేవుడు విడుదలిస్తున్నాడు, స్వస్థిస్తున్నాడు,
దేవుని నామానికి దేవునికే మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మారు మనసు పొందకుండామన్నావా? పరలోకములో నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే, దేవుడు సంతోషించాలంటే, దేవుని ఎదుట దూతలకు ఎక్కువగా సంతోషం కలగాలంటే, నీ కుటుంబంలో సంతోషం కలగాలంటే, నీ బంధువుల మధ్యలో నా యొక్క బంధువు మా కుమారుడు ఫలాని వాడు మార్చబడ్డాడు, ఒక సాక్షిగా నిలబడ్డాడు, పర్వలేదు అని వారు సంతోషించినట్టు దేవునికి మహిమకరంగా అన్యుల ఎదుట ప్రభు యొక్క నామాన్ని ఘనపరిచే రీతిగా ఆయన శక్తి బలము ప్రభావము నిజమైన దేవుడు మార్చేవారు శక్తివంతుడు యేసు అని అన్యులు తెలుసుకునేలాగా మన ప్రవర్తన బట్టి మన మనస్సును బట్టి మన యొక్క క్రియలను బట్టి సత్క్రియలను బట్టి అనేకులు మారు మనసు అంటే ఏందో, జీవితం మార్చుకోవడం ఏందో, ప్రవర్తన అంటే ఎలా ఉందో తెలుసుకొని దేవుణ్ణి మన ద్వారా వారు దేవుని మహిమపరచాలి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి గణపరచాలి, ఆరాధిస్తారు. అదేవిధంగా దేవుని బిడ్డలారా, మనము అనేక సార్లు మనము కాపరికి లోబడం, కాపరికి పాపరిని వెంబడించం. మనం గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి, లోబడతాయి, తలకాయ ఉంచుకుని వెళుతూ ఉంటాయి, అవి అరవవు, తిరుగుబాటు చేయవు, అవి కాపరి చెప్పినట్టు ఉంటాయి, తలకాయ ఉంచుకొని అవి కాపరిని వెంబడిస్తాయి. గొర్రెలైన మనము విశ్వాసులుగా ఉన్న మనము మన ప్రధాన కాపరి యేసయ్యకు మరియు సంఘములో దేవుడు నీకు అనుగ్రహించిన కాపరికి నువ్వు ఎంత విధేయత చూపుతున్నావు? గొర్రె స్వభావం నీకున్నదా? దేవుని బిడ్డ, గొర్రెం యొక్క మృదత్వం నీకున్నదా? గొర్రె అరవదు, అది తిరుగుబాటు చేయదు, ఆకలిస్తుంటే అరుతుంది తప్ప అది శరీర సంబంధంగా అరిసే గొర్రె కాదు, లోక సంబంధంగా అరిసే గొర్రె కాదు. గొర్రె మృదత్వం కలిగింది, సాధు స్వభావం కలది. కాబట్టి దేవుని బిడ్డలారా, కాపరికి నువ్వు విధేయత చూపుతున్నావా? కాపరికి లోబడుతున్నావా? ఆ యొక్క కాపరి దొడ్డికి కాపుదలు ఉన్నట్టు ముఖద్వారమైన యేసు ప్రభు శత్రువులు రాకుండా కాపుదల ప్రధాన కాపరిగా ఉన్నట్టు మనకు కూడా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. నీకు అనుగ్రహించిన ఆ కాపరిని నడిపిస్తున్నప్పుడు, సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు నీవు కలిసి ఉంటున్నావా? ఒక్కోసారి ఒక గొర్రెకి పడదు, ఒక గొర్రె పొడుచుకుంటూ ఉండదు. అటువంటి టైంలో ఆ కాపరి ఏం చేస్తాడంటే దుడ్డు కరతో సరిచేస్తూ ఉంటాడు. అదేవిధంగా దేవుని బిడ్డలారా, నేను విమర్శించడం కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వర్తమానం ద్వారా సంఘములో ఇవాళ విశ్వాసులు ఉన్నవారు ఒకరికొకరు పొడుచుకుంటున్నారు, ఒకరు ఒకరు భక్షించుకుంటున్నారు, ఒకరి ఒకరు తినేస్తున్నారు. ఎంతవరకు సంబంధించినది? నువ్వు గొర్రెగా మార్చబడ్డప్పుడు గొర్రెలో ఉన్న స్వభావం నీకు ఉన్నదా? గొర్రెలలో కాపరి సరిచేసినప్పుడు గొర్రెల్ని వాటిని సరిదిద్దుతున్నప్పుడు గొర్రెలు ఆ యొక్క కాపరిని వెంబడిస్తాయి, మౌనంగా ఉంటాయి. అదేవిధంగా దేవుని బిడ్డలారా, గొర్రెగా ఉన్న నువ్వు మౌనంగా ఉండాలని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే సంఘంలో ఐక్యత కావాలా? సంఘంలో ప్రేమ కావాలా? గొర్రెలో ఐక్యత కలిగి ఉండాలా? అప్పుడే కాపరి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, తను అనుకున్న దానికంటే ఎక్కువగా ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే నువ్వు ఆయనకు లోబడితే, విధేయత చూపితే, ఆయన స్వరం వింటే, ఆయన వెంబడిస్తే ఇంకా నువ్వు దీవించబడతావు, ఇంకా నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు అడిగిన దానికంటే ఏమైతే నువ్వు మేలు పొందుకోవాలనుకున్నావో నీ కుటుంబాన్ని గురించి, నీ గురించి సమస్త అవసరాలు కూడా మన కాపరి యేసయ్య సమస్తం నెరవేర్చే ప్రధాన కాపరి. ఎందుకంటే ఆయన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడు, వెల ఇచ్చి నువ్వు కొనబడిమైన గొర్రె, తప్పిపోయిన నిన్ను వరద ఊబిలో నుంచి, పాప ఊబిలో నుంచి లేవనెత్తిన యేసు నిన్ను రక్షించిన దేవుడు కాబట్టి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వెంబడించాలని ప్రభు పేరిట నేను విజ్ఞాపన చేస్తున్నాను. కాబట్టి తప్పిపోయిన నిన్ను యేసు నిన్ను వెతక వచ్చి ఉన్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగించిన గాక. ఆమే. దయచేసి నాతో ప్రార్థన వికిపిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రధాన కాపరి, జీవ కాపరి, మాకు ప్రాణం ఇచ్చిన కాపరి, నీకు స్తోత్రాలు వందనాలు అర్పిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి, యేసయ్య తప్పిపోయిన ప్రతి ఒక్కరిని ఎతక వచ్చావు ప్రభువా. యేసు ప్రతి ఒక్కరిని అయ్యా నువ్వు ఎతుకుచున్నావు తండ్రి. వందనా స్తోత్రాలు తండ్రి. వర్తమానం ద్వారా ఎందరైతే ప్రభువా
తప్పిపోయి ఉన్నారు ప్రభువా. అయ్యా తండ్రి, వారిని వెతక వచ్చావు తండ్రి. ఈ వర్తమానం తండ్రి విన్న ప్రతి ఒక్కరిలో తండ్రి కార్యము జరుగును గాక. ముఖ్యంగా తండ్రి తప్పిపోయిన వారిని ప్రేమిస్తున్నావు, వారి వెతక వచ్చావు తండ్రి, ప్రాణమిచ్చి ప్రేమించావు తండ్రి. అయ్యా వారి కోసం కష్టపడ్డావు, నష్టపడ్డావు తండ్రి. వారిని ఎలాగైనా పాప ఊరి నుంచి విడిపించడానికి ప్రభువా తండ్రి నువ్వు వెతకుంటూ వచ్చావు. నశించిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చి ఉన్నావు తండ్రి. యేసునామల ప్రార్థనలు వెతుకు అయ్యా. ఏకమించిన ఏ గృహములు ఎవరు తప్పిపోయి ఉన్నారు ప్రభువా, ఏ రీతిగా తప్పిపోయి ఉన్నారు ప్రభువా, యేసునామములో ప్రతి ఒక్కరిని తండ్రి ఈ వర్తమానం వారిని గ్రహించేలాగా అయ్యా, నీ ప్రేమ నిన్ను ప్రేమించేవారిగా, నీ వద్దకు వచ్చేవారిగా, ఈ వర్తమానం వినేవారిగా, విశ్వసించేవారిగా, నమ్మేవారిగా యేసునామల కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు యేసునామల తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం, నీతిమంతులుగా మార్చమని ప్రార్థన, వారి మనసు కలిగి జీవించేలాగా ప్రతి ఒక్కరిని ఇప్పుడే యేసునామల పరిశుద్ధాత్మ దేవుడా ఇప్పుడే ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. పాపను గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుదల కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మారు మనసుకు తగిన పర్వాలి యేసునామల ప్రతి ఒక్కరి కలుగుని గాక. జీవ గ్రంథంలో ప్రతి ఒక్కరి పేరు రాయబడేలాగా యేసునామములో ఇప్పుడే కార్యము జరుగుని గాక. ప్రతి వ్యాధి రోగముల చేత అయ్యా బిత్తెసుకొని వద్ద అయ్యా, నువ్వు వెతక వచ్చిన ఆ యొక్క వ్యాధిని రోగంతో ఉన్న వ్యక్తిని బాగు చేసినట్టు యేసునామములు ఇప్పుడే వ్యాధితో రోగంతో ఉన్న ప్రతి బిడ్డ యేసునామములు విడిపించబడిన గాక. ఇప్పుడే స్వస్థత కలుగుని గాక. మాత్రమే దురాత్మ చేత చల్లగ చేత ఓ పీడితమైన వారికి యేసునామములు ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. చీకటి గిరి తంత్రము నుంచి విడుదల కలుగుని గా శాబరికలగా ముట్టడితో అక్కడ దీవించి ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభు నీకు అర్పిస్తున్నాం. యేసునామమును ప్రార్థించి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు మీరు విన్న ఈ దైవ వర్తమానం ద్వారా ఎన్నో ఆత్మీయ మేలులను పొందారని మేము నమ్ముచున్నాం. అనేక మంది ఫోన్ల ద్వారా వారి యొక్క ప్రార్థన అవసరతను తెలియజేస్తున్నారు. అదేవిధంగా మేము వారి కోసం ప్రార్థిస్తున్నాము, ఎన్నో ఆశీర్వాదాలను పొందడం జరుగుతుంది. ముఖ్య గమనిక, మా యొక్క దహించు అగ్ని ప్రార్థనా మందిరంలో ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 9 వరకు విజ్ఞాపన ప్రార్థన జరుగును. కాబట్టి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయగలరని మనవి. మా చిరునామా దహించు అగ్ని ప్రార్థనా మందిరం, పాస్టర్ డి బాలస్వామి గారు, కానాపుర గ్రామం, వైరా మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507-165. ఫోన్ నంబర్ 9490-370-649. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Hallelujah, hallelujah, Sudhinike Yesayya.